కానీ ఈ రోజు ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పింది వాస్తవమా కాదని పాత్రికే మిత్రులను కొడతా ఉన్నా దయచేసి 10 ఏళ్ల కిందట మీరు రాసిన కథనాలు 10 ఏళ్ల కిందట మీరే చెప్పిన మీరే చేసిన స్టోరీస్ ఒకసారి మీ ఆర్కైవ్స్లోకి తొంగి చూడండి ప్రజల దృష్టికి కూడా తీసుకొని రండి నేను చెప్పింది అవాస్తవమైతే మమ్మల్ని కూడా ఎండగట్టండి చీల్చి చెండాడండి నాకు కూడా అభ్యంతరం లేదు ఈ రోజు నేను చెప్తా ఉన్నా సాధికారంగా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఒక మంత్రిగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చెప్తా ఉన్నా ఈ రోజు మీరు తెలంగాణలో ఎక్కడికైనా పోండి పచ్చని పొలాలు పాడి పంటలు ధాన్యం రాసులు అలుగులు బారే చెరువులు చేదబాయిలో చేతికందే నీళ్లు భూగర్భ జలాలు ఈరోజు ఉబికి పైకి వచ్చినాయి ఒక మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లు భూగర్భ జలాలు పెరిగి ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో యువ ఐఏఎస్ అధికారులకు ఈరోజు తెలంగాణ నీటి సంరక్షణ విధానాలు వారికి పాఠాలైనాయి ఒక సిరిసిల్ల జిల్లా మా కరువును జిల్లా మాది మెట్ట ప్రాంతం కరువు జిల్లా సిరిసిల్ల అట్లాంటి జిల్లా ఈరోజు భూగర్భ జలాల సంరక్షణలో భూగర్భ జలాలను పైకి తీసుకొని రావడంలో ఒక ఆదర్శ జిల్లాగా మొత్తం భారతదేశంలోని ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే ముసోరి అకాడమీలో లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో అదొక పాఠ్యాంశంగా మారింది నిరంతర కరెంటు వెలుగులు వాపసు వస్తున్న వలసలు ఒక పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ ఈరోజు జరుగుతున్నది ఒకవైపు రివర్స్ పంపింగ్ జరుగుతున్నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రివర్స్ పంపింగ్ అవుతున్నది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఇంకోవైపు రివర్స్ మైగ్రేషన్ పాలమూరులో అవుతున్నది వలసలు పోయిన కూలీలు వాపసు వస్తూ ఉన్నారు పాత ఇళ్లను కొత్తగా సదురుతున్నారు ఊళ్ళలకు పండుగప్పుడు మాత్రమే సదిరించుకుందరు ఇదివరకు ఇప్పుడు అట్లా కాదు వ్యవసాయం బాగయ్యి రాష్ట్రంలో సాగు బాగైన తర్వాత బ్రహ్మాండంగా పాతిండ్లకు సున్నాలు వేసుకోవడం సదిరించుకోవడం బ్రహ్మాండంగా ఊరు తెరలైన ఊరు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది ఆగమైన రైతు ఇప్పుడిప్పుడే బాగుపడతా ఉన్నాడు ఇవాళ చేను చెలక అంటే బంగారు తునుకైంది తెలంగాణలో భూమిపుత్రుడి పాలనలో భూమి ధర పెరిగింది రైతు దర్జా పెరిగింది ఇది వాస్తవం రాష్ట్రంలో ఎక్కడ ఈరోజు ఏ ప్రాంతానికన్నా పోండి మీరు 10-15 లక్షల ఎకరాలకు తక్కువ భూమి ఎక్కడ లేదు నిజంగా చెప్పాలంటే ఒక మాటల ఆనాడు అమ్ముకుందామని కొనేటోళ్ళు లేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొందామంటే అమ్మేటోళ్ళు తక్కువ ఉన్నారు ఇది కూడా వాస్తవం మీరు గమనించండి కావాలంటే రియల్ ఎస్టేట్ భారతదేశం అంతా ఒక తిరుగున్నది తెలంగాణలో ఒక తిరుగున్నది ఎందుకున్నది ఎందుకంటే ఇక్కడ అట్లా ఉన్నది కథ ఇక్కడ స్టేబుల్ గవర్నమెంటు ఏబుల్ లీడర్షిప్ వల్ల ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఎట్లా జరిగినాయి ఎందుకు జరిగింది అంటే చాలా ఇంటర్వెన్షన్స్ ప్రభుత్వం తరపున తెలంగాణ ఒకనాడు రైతుల ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న తెలంగాణ మేం చెప్పడం కాదు భారత ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాను ఉటంకిస్తూ వారు చెప్పిన మాట కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటులో రైతుల ఆత్మహత్యలను తగ్గించేదానిలో గణనీయంగా తగ్గించడంలో 1గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది అత్యల్పంగా ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే తెలంగాణలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ఈరోజు మాకు కితాబిస్తూ ఉన్నది ఇది వాస్తవం కాదా పార్లమెంట్లో వారు చెప్పింది వాస్తవం కాదా ఎన్సీఆర్బి డేటా అవాస్తవమా అదేవిధంగా ఆనాడు రైతుకు సాయం చేయాలనే ఆలోచన లేని పరిస్థితి నుంచి అగమ్యగోచరంగా ఉన్న వ్యవసాయాన్ని ఒక గమ్యం వైపు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నడిపించింది కేసీఆర్ గారు కాదా ఇది వాస్తవం కాదా 7.5 ఏళ్లలో ఆనాడు ఒకనాడు మహాకవి దాశరథి గారు అన్నారు నా తెలంగాణ కోటి రతనాల వీణ ఈరోజు తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు 3 కోటి టన్నుల ధాన్యాగారంగా మార్చింది తెలంగాణ రైతన్న ఆయనకు మద్దతుగా నిలబడ్డ పెద్ద రైతు కేసీఆర్ కాదా ఇది వాస్తవం కాదా అదేవిధంగా ఒకనాడు అన్నమో రామచంద్ర అని అలమటించిన తెలంగాణ ఈరోజు దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారిందంటే దానికి కారణం తెలంగాణ రైతు ఆయనకు అండగా నిలబడ్డ కేసీఆర్ కాదా ఇది వాస్తవం కాదా నేను చెప్పేది తప్ప అదేవిధంగా ఆనాడు రైతు కళ్ళల్లో పుట్టెడు ధాన్యం ఉండేది కానీ ఈరోజు ఆయన పొలంలో ఆయన కళ్ళంలో పుట్ల కొద్ది ధాన్యం ఉంటున్నమాట వాస్తవం కాదా ధాన్యం నుంచి ధాన్యం వరకు ఈ 7.5 ఏళ్లలోనే ఎదిగి వచ్చింది తెలంగాణ రైతు తెలంగాణ వ్యవసాయం అనేది అవాస్తవమా ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు కాదా ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంది అంటే ఇంతకుముందు నేను చెప్పిన అన్నమో రామచంద్ర అనే కాడ నుంచి దేశానికి అన్నం పెట్టే పరిస్థితి ఎఫ్సిఐ గోదాముల్లో పట్టణంతా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల్లో పట్టణంతా ధాన్యం కేంద్రమే చేతులెత్తేసి మేము కొనలేము ముర్రో మీ సత్తా మేము చూడలేకపోతున్నాం మా వల్ల అయితలేదు కొనుడు మేము చేతగానుల్లమని చెప్పే స్థాయికి ఎదిగిన మాట వాస్తవం కాదా ఈరోజు తెలంగాణలో రైతులు పండిస్తున్న పంట చూస్తే దేశమే
ఈ రికార్డుల పంట చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి లేదా? నేను చెప్తున్నది అవాస్తవమా? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కలు కనబడతలేవా? ఇవన్నీ తెలంగాణ రైతు సర్కార్ సాధించిన విజయాలు కాదా? దిక్కుదోచని రైతులకు దిక్సూచిగా నిలిచిన పాలకుడు కేసీఆర్. ఇవాళ మాకు సంతోషం ఏంటంటే ఈరోజు ఎక్కడెక్కడో చూస్తున్నాం కేసీఆర్ గారి ముఖ చిత్రాన్ని పెడుతూ ముగ్గులేస్తున్నారు. అద్భుతమైన వాళ్ళ పంట పొలంలో ఒక ఎకరం పక్కకు పెట్టి ఆ పొలం నిండా ముగ్గేసి ధన్యవాదాలు చెప్తున్నారు. చాలా గర్వంగా అనిపిస్తున్నది. ఇవాళ కేసీఆర్ పంపిన 50,000 కోట్ల ముల్లే చేరింది ప్రతి పల్లె, ప్రతి పల్లెను దానికి చేరింది, ప్రతి మనిషిని దట్టింది. మా మీద చాలామంది చాలా విమర్శలు చేస్తారు, తెల్లారు లేస్తారు. కానీ వాస్తవం ఏంటంటే ఈరోజు ఇక్కడ ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు రైతు బంధు తీసుకుంటారు. మళ్ళీ ప్రతి ఒక్కరు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరి అకౌంట్లో పడుతుంది. లెక్కలు చెప్పండి కూడా చెప్తాను నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎంత తీసుకున్నాడు? చాలా గమ్మత్ అనిపిస్తుంది. కొన్ని కొన్ని రైతు బంధును విమర్శిస్తారు, అట్లాంటి ఇట్లా ఇట్లెట్లా అంటారు. కానీ వాళ్ళ ఖాతాల్లో మాత్రం నిక్షేపంగా సొమ్ము పడుతుంది, దాన్ని వాడుకుంటారు, బ్రహ్మాండంగా తింటారు. వాళ్ళు ఇంత ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే కేసీఆర్ గారు ఆసరా పెన్షన్ పెడితే ఒక ఆయన దాన్ని విమర్శిస్తూ మాట్లాడండి, కానీ వాళ్ళ సొంత తండ్రి గారికి ఆసరా పెన్షన్ వస్తున్నది. వాళ్ళ తండ్రికి అన్నం పెట్టాడు, కానీ తండ్రికి కూడా మళ్ళీ కేసీఆర్ గారే ఆసరాగా నిలబడాలి. కానీ ఆయన కూడా విమర్శిస్తాడు, ఆయన కూడా మాట్లాడతాడు. ఇది ఈరోజు తెలంగాణ యొక్క వాస్తవ ముఖ చిత్రం. రైతు బంధు అనేది ఏదో నాలుక చివరి నుంచి వచ్చిన పథకం కాదు. కేసీఆర్ గారికి అన్నదాతతో నుండే ఆత్మీయ బంధం, అన్నదాతతో టీఆర్ఎస్ పార్టీకున్న పేగుబంధం అనేది ఈరోజు రైతు బంధుతో మరింత సుదృఢమైంది. ఇతర పార్టీలు పెట్టుబడిదారులకు సాయం చేస్తాయి, కార్పొరేట్ల పన్నులు మాఫీ చేస్తాయి, కానీ తెలంగాణ గవర్నమెంటు పెట్టుబడికి సాయం చేస్తుంది, రైతుకు రుణమాఫీ కూడా చేసిన ఏకైక ప్రభుత్వం, ఏకకాలంలో చేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం.